పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ లేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజాన్ని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వు నువ్వేనా, మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి, అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి, ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులు ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా, దడుస్తారా అంట, ఆగుతారా, గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 రూపాయలు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 4-5 వందల మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 4-5 వందల మంది చేరారు, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిగ్గుపోయింది నీకే కదా, మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా, నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడు మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజాన్ని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వు నువ్వేనా, మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి, అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి, ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులు ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా,
నడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిక్కుపోయింది నీకే కదా, మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని.